నెల్లూరు జిల్లా ముత్తుకూరులో భారీ ఎత్తున టీడీపీలో చేరారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇలాకాలో వైసీపీని వీడి సుమారు 400 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరినీ సోమిరెడ్డి, ఎమ్మెల్యే కోటమిరెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి వచ్చిన శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఒక కార్యక్రమం చేస్తున్నారు. మరి ఈనాడు 16 నెలల ముందు ముఖ్యమంత్రి గారితో విభేదాలతో ముఖ్యమంత్రి జగన్ గారితో ప్రయాణం చేయలేక నేను 16 నెలల అధికారాన్ని వదులుకుని వచ్చిన రోజు ఆనాడు సభల్లో, ఆందోళన కార్యక్రమాల్లో, టీవీల్లో జగన్ గారి వ్యవహార శైలి గురించి నేనేమి చెప్పానో ఈరోజు అనేక మంది ఎమ్మెల్యేలు, అనేక మంది ఎంపీలు గత నెల రోజులుగా టీవీ పెడితే ఆనాడు నేను చెప్పిన మాటల్నే ఈనాడు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఉండే పరిస్థితుల్లో సామాన్యులు నోట ఏం మాట వస్తుందంటే, ప్రజల నోట ఏం మాట వస్తుందంటే, జగన్ గారి ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక చేత్తో రూపాయి ఇచ్చి రెండో చేత్తో 10 రూపాయలు లాక్కుంటాం. ఒక చేత్తో రూపాయి ఇచ్చి రెండో చేత్తో 10 రూపాయలు ఏందని అనుమానం కొంతమంది కావచ్చు. ఏం లేదన్నా, ఒక చేత్తో రూపాయి ఇస్తారు. ఉదాహరణకి ఆటోలకి ఆటో మిత్రాన్ని సంవత్సరానికి 10,000, ఒక ప్రాంతంలో 30 ఆటోలు ఉంటాయి, ఒక 3 ఆటోలకి 3 10,000 30,000 ఇస్తారు.